ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చే వరకు తాము నిద్రపోమని, రాష్ట్రాభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పవన్ కళ్యాణ్ చిరంజీవితో పాటు అందరినీ కలుపుకుని కేంద్రం వద్దకు వెళ్తామని చెప్పారు. కేంద్రం ఇప్పటికైనా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ హయాంలో 75% ఎంపీలు కాంట్రాక్టర్లని, ప్రస్తుతం తెలుగుదేశం హయాంలో ఎంపీలు ఎవరూ వ్యాపారాలు చేయడం లేదని మురళీమోహన్ చెప్పారు. అది కాంగ్రెస్ హయాంలో ఉన్న ఎంపీలు 75% 80% వ్యాపారస్తు కాంట్రాక్టర్లు, కానీ ఇప్పుడున్న వాళ్ళని ఎవరున్నారో చెప్పండి ఒక్కళ్ళే. మేము ఎవ్వరం కూడా కాంట్రాక్టర్లు కాదు, మేము వ్యాపారస్తులు కాదు. వ్యాపారస్తులు అంటే మా వ్యాపారం మేము స్టేట్లో చూసుకుంటాం, మాకేం సెంట్రల్ గవర్నమెంట్తో కావాల్సిన అవసరం లేదు. మేము బ్యాంక్ లోన్ కోసం తాపత్ర పట్టలేదు, మేము రికమెండేషన్ వెళ్ళదలుచుకోలేదు. మా డ్యూటీని మేము సక్రమంగా చేస్తున్నాం, మా వాణి వినిపిస్తున్నాం. అయితే ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి పోట్లాడుతున్న ధోరణిలో కాకుండా మర్యాదగా మనకి ఒక మంచి రీతిలో పోరాటం చేస్తున్నాం తప్ప, నువ్వెంత నువ్వెంత అనే దారం తెంపితే తెగిపోవటం నిమిషం, కానీ తెక్కకుండా దాన్ని చూడటానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకని దారం తెక్కకుండా పరిస్థితుల్లో విభేదాలు రాకుండా మనకు కావాల్సినవి కూడా రప్పించుకోవడం అనేది ముఖ్యం.